ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ సినిమాల నుంచి మనం ఆశించేది ఆ 200కు 300కు 70 రూపాయలకు న్యాయం జరగాలి, మన పైసా వసూలు కావాలి అని కోరుకుంటూ ఉంటాం. సో అలానే పైసా వసూలు సినిమా అని చెప్పి అందరూ చెప్తున్నారు నాకు ఇక్కడైతే. సో ఒక సినిమాలో మనకు కావాల్సింది ఏంటండి? డ్రామా, రైట్? అన్ని రకాల ఎమోషన్స్, దానికి మనం కనెక్ట్ అవ్వడం కావాలి. సో ఈ ఫిలింకి ఫుల్గా కనెక్ట్ అవుతారు, అలా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది అంటున్నారు ఈ టీం మరి. సో పాటలు వినండి, పాటల ద్వారా మీకు తెలుస్తుంది అంటున్నారు. ఇది ఫ్యూచర్ ఫిలిం. సో ఈ ఫిలింతో మనందరికీ తెలుగు చలన చిత్రసీమకి పరిచయం అవుతున్నారు హీరోగా అండ్ డైరెక్టర్గా. సో మరి తనని ఎంకరేజ్ చేస్తూ ఇంట్లో ఉన్న టాలెంట్ని ఇంట్లో వాళ్ళే గుర్తించాలి అంటారు కదా, అలానే గుర్తించారు తల్లాడ శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయిలో ఉన్న టాలెంట్ని. అందుకనే ఈ సినిమాని తనకు అందించి తన ద్వారా మనందరికీ అందిస్తున్నారనమాట. ఈ ఫిలింకి మ్యూజిక్ సిద్ధార్థ్, సో సిద్ధార్థ్ అందించిన మ్యూజిక్ ని ఇప్పుడు మనం వింటాం అనమాట, ఎందుకంటే సిద్ధార్థే ఇవాళ హీరో. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేశారు తనికిళ్ళ భరణి గారు. తనికిళ్ళ భరణి గారు ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటారు. ఏమండి నా వయసు సరిపోదు ఆయన్ని పొగడ్డానికి, ఎందుకంటే ఆయన్ని పొగడ్డానికి నా దగ్గర మాటలు లేవు. ఆయన తెలుగు చలన చిత్రసీమలోనే ఒక అద్భుతమైన యాక్టర్, మరి ఆ యాక్టర్ చుట్టూ అల్లుకున్న కథనే ఎందరో మహానుభావులు. సో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రారంభించే ముందు భగవంతుణ్ణి మనం తలుచుకుంటే చాలా బాగుంటుంది. సో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూస్తాడు విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడి మీద ఒక సూపర్ సాంగ్ వచ్చిందండి, అదే ఏకదంతాయ వక్రతుండాయ అని. మరి ఈ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు స్వాతి అండ్ టీమ్. లేట్ చేయకుండా వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం, ప్లీజ్ వెల్కమ్ దెం. ఎందరో మహానుభావులు శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ మీద వస్తున్న ఎందరో మహానుభావులు. మరి ఈ ఫిలిం ప్రొడ్యూసర్ తల్లాడ శ్రీనివాస్ గారు. సో తల్లాడ శ్రీనివాస్ గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి, ఇవాళ తల్లాడ శ్రీనివాస్ గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అండి, మీరందరూ కూడా ఆయనకి మీ విషెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చక్కగా మీ బర్త్డే రోజు ఇవాళ మీ అబ్బాయి సినిమా లాంచ్ కూడా జరుగుతుంది, రెండు పండుగలు ఒకేసారి వచ్చినట్టుంది. సో మరి మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం ముందుగా. సో ఫస్ట్ తల్లాడ శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఉందండి. సో నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను కిషోర్ దాస్ గారిని ముందుగా. ప్లీజ్ అండి మీ చప్పట్లు ఉండాలి. చూడు ఈ ఫిలింలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, సో శాలిని ఇందు. సో హీరోయిన్ ని కూడా వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం అనీష. శ్రీలక్ష్మి గారు ప్లీజ్ స్టేజ్ మీదకి. కీచక సినిమా విలన్
అడుసు మళ్ళీ జ్వాలకోటేశ్వరరావు మన మధ్య ఉన్నారు. పరమాత్మ కీచకంగా నీచకంగా చేశాడు, చంపేయాలనిపించింది నాకు ఆ సినిమా చూసినప్పుడు. రా బావా, రెడ్జీతో చాలా సాఫ్ట్, సినిమాలో మాత్రం కాదండి కీచకంగా. ఓకే, మళ్ళీ నీచకంగా ఏంటి అసలు? సాయి కృష్ణ గారి తమ్ముడు శ్రీ కౌశిక్ ని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం, ప్లీజ్ వెల్కమ్. అలాగే ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం, ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే డైలాగ్ రైటర్ స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ ని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం, ప్లీజ్ వెల్కమ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి కొంజపట్టి గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే పుల్లిపాటి ప్రసాద్ గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం, ప్లీజ్ వెల్కమ్ సార్. సో మీరందరూ కలిసి నానమ్మ గారు అలాగే తాతయ్య గారు వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం, సత్యనారాయణ గారు అలాగే అన్నపూర్ణమ్మ గారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ అంటే ఆ అమ్మగారి పేరు మీదే అన్నమాట. సో వాళ్ళిద్దరు కూడా వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. సో అలాగే శ్రీనివాస్ గారి బ్రదర్స్ వాళ్ళు కూడా వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. సురేష్ గారు, శ్యామ్ గారు, అశోక్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అదే, సో కేక్ కటింగ్ కి కొడుకు యాక్షన్ చెప్పాలేమో, సీరియస్లీ యాక్షన్ అంటున్నారా మీరు? రోలింగ్ అట. అభిమాన అశ్విని వెండి తెర వెలువకి హృదయాభివందనం. మా అభిమాన అశ్విని వెండి తెర వెలువకి హృదయాభివందనం. 24 ఫ్రేమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న చిత్ర పరిశ్రమలో సాయిని అడుగు పెట్టించిన తల్లాడ శ్రీనివాసుడికి ముసినగుల స్నేహ పల్లవుల పసిడి గంధసిరి చందనం. తండ్రికి ప్రేమతో ఎందరో మహానుభావులు చిత్రం హీరో యువ దర్శకుడు సాయి కృష్ణ, నిర్మాత శ్రీనివాసుడికి అందించే జన్మదిన శుభనందనం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీ సీట్స్ కూర్చో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. కూర్చోండి, ప్రశాంతంగా వీక్షించండి. వెల్, కానీ తల్లాడ శ్రీనివాస్ గారిని మాత్రం ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. Go be
ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం మన ఆడియో లాంచ్ లోకి. ముందుగా ఈ మొదటి సాంగ్ ని లాంచ్ చేయడానికి ఎందరో మహానుభావులు సినిమా మొదటి సాంగ్ లాంచ్ చేయడానికి నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను కేఎస్ మూర్తి గారిని. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే జ్వాలా కోటి గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. కీచక సినిమాలో విలన్ సో జ్వాలా కోటి గారు వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. అలాగే మా కిషోర్ దాస్ గారిని కూడా వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి. సో ఇది వీడియో ఉండదండి, మనం ఆడియో మాత్రం వినాలి. కేఎస్ మూర్తి గారు ఎక్కడున్నా వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ఓకే ఓకే అండి. సో ఫస్ట్ సాంగ్ లాంచ్ ఎందరో మహానుభావులు ఫస్ట్ సాంగ్ లాంచ్ మా సాయితో పాటు ఎందరో మహానుభావులు ఫస్ట్ సాంగ్ లాంచ్ లాంచ్ అని చెప్పాలి లాంచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూర్చొని చక్కగా ఈ పాటను ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సూపర్. రేపటి నుంచి అబ్బాయిలందరూ ఈ పాట పాడతారేమో, ఎందుకంటే ఈ పాట పాడారేమో రిమిక్స్ చేయడానికి. వెల్ చాలా బాగుంది, వినడానికి వినసొంపుగా ఉంది ఈ పాట, పాడుకోవడానికి కూడా వీలుగా ఉంది ఈ పాట. వెల్ మరి ఎందరో మహానుభావులు, ఇది ఐ గ్రాండ్ ఈవెంట్స్ ఇవాళ ఈవెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ పాటని మీరు మ్యాంగో మ్యూజిక్ ద్వారా వినగలరు. సో మ్యాంగో మ్యూజిక్ ఇప్పటికే చాలా లాంచం చేస్తున్నారు మ్యాంగో మ్యూజిక్ లో. సో ఇది కూడా ఇంకొక ఆల్బమ్ కూడా అందిస్తున్నారు అనమాట. వాళ్ళు ఈ పాటని లైవ్ లో మీ ముందు పర్ఫామ్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు హరికాంత్. ప్లీజ్ వెల్కమ్ యూ. కుండలోకి గుండు సుద్ది కుచ్చినట్టుందే, కుండు మీద కారమెట్టి కొట్టినట్టుందే, రాత్రిరంతా కల్లోకొచ్చి సంపుతున్నవే, బాధలోకి నన్ను నెట్టి వెళ్ళిపోమా
నాకే గుండెలోకి గుండు సూది కూర్చున్నట్టుందే ఏందే గుండెలోకి గుండెలోకి గుండు సూది గుచ్చినట్టుందే గుండు మీద కారమెట్టి కొట్టినట్టుందే Everybody say no to the love. Everybody say no to the love. Everybody say no to the love. No say no love. Say no. Yatta yatta, nannu love lo dosa ve pitta yatta, odileste nannu yatta. నొప్పికున్నదే బాధకున్నదే నువ్వు లేని నైపు నాకు కోరుకున్నదే ఎందుకే ఇలా నన్ను చంపుతున్నదే ఇంతకన్న గౌరవముండదే నప్పుపోయేదే పిల్ల పోయేదే పేసులోన పండుకున్న నప్పుపోయేదే సిందగీలు నేను ఇంట ఓడిపోయేదే నొప్పు లేక బతకలేక ఉండలేకపోతుందనే థ్యాంక్ యూ హరికాన్, థ్యాంక్ యూ కిరణ్ డ్యాన్స్ గ్రూప్, థ్యాంక్ యూ సో మచ్. వెల్, పాట చాలా బాగుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వెల్, ఇప్పుడు మిమ్మల్ని కాస్త ఎంటర్టైన్ చేస్తానంటూ మీ ముందుకు వస్తున్నారు. ఈ పేరు వినగానే నాకు యాక్టర్ అంటే ఎప్పుడు మర్చిపోలేదండి, ఆయన్ని మర్చిపోలేము కూడా, ఆ పేరుని కూడా మర్చిపోలేము. సో ఆయనే శోభన్ బాబు గారు. మరి శోభన్ బాబు పేరు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మన ముందు పర్ఫామ్ చేయడానికి, మిమిక్రీ చేయడానికి వస్తున్నారనమాట. ఆల్రెడీ వచ్చేసారు ఆయన, ఇంకెందుకు, స్టార్ట్ చేసేయండి. కలమ్మ తల్లి పాదాలకు నమస్కారాలు. విచ్చేసినటువంటి అతిరథ మహారథులు ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు. ఓకే, మరి ఒకసారి చిత్రం సినిమా నుంచి ఉదయ్ కిరణ్ గారిని జస్ట్ 5 మినిట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఉదయ్ కిరణ్ గారి వాయిస్ని ఒకసారి మీకు ఇమిటేట్ చేస్తానండి. చిత్రం సినిమాలో ఒక సన్నివేశంలో పక్కన హీరోయిన్ ఉంటుంది, ఆవిడ భుజం పైన చేయి పెట్టేసి వేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సన్నివేశంలో గుండె వేగంగా భయంతో కొట్టుకుంటుంది. ఆ సన్నివేశం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ పక్కన హీరోయిన్ లేదు, ఉన్నది అన్నట్టు మీరు భావించుకోండి. హార్ట్ బీట్ ఈ విధంగా ఉంది. వేద్దామా వద్దా, వేద్దామా వద్దా, వేద్దామా వద్దా, వేద్దామా వద్దా. వేయమంటారా వద్దంటారా అండి? వేసేద్దామా. ఓకే, థ్యాంక్ యూ. అదే విధంగా నాకు చాలా ఇష్టమైన వాయిస్ మాడా గారు వాయిస్ ను ఒకసారి అనుకరించుకుందాం. అక్కయ్యో మాయదార్ సంత, మాయదార్ సంత, ఇదిగో చూడు బాయ్యా, 1, 2, 3 అనేసరికి బయటికి రావాలా, లేకపోతే ఆర్దాన్ని ఒప్పేసుకోవాలా. నువ్వే కానీ బగాడు అయితే నీకే కానీ బుల్డోజర్ ఉంటే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలా, లేకపోతే కోసి కారం పెడతా లప్ప. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే నన్ను కొట్టండి. ఓకే, మల్లేశం కవిత ఇద్దరు కూడా భార్యాభర్తలండి. ఒకరోజు వాళ్ళ బంధువుల ఇంట్లో జరిగేటువంటి పెళ్లి వేడుకకు వెళ్లారు. అక్కడ కవిత స్నేహితురాలు రాధ ఎదురు పడింది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత రాధ కవిత అని అడుగుతుంది. అదేమిటి కవిత, మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ వారేంటి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నీ తల మీద నీళ్లు చల్లుతున్నారు అనగానే కవిత చెప్తుంది, అదా ఏం లేదే, మా వారు బస్ స్టాండ్ కి ఎదురుగా పూల కొట్ట నడుపుతూ ఉంటారు, అదే అలవాటు ప్రకారం నా తల్లో ఉన్న మల్లె పూలు వాడిపోకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉంటారు. నా మిత్రుడికి అరిచేతిలో బుల్లెట్ దిగిందండి, వాడిని తీసుకొని నాకు తెలిసిన డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు అడుగుతున్నారు,
ఏమిటా శోభన్, ఎవరికైనా బుల్లెట్ దిగితే కాలుకో కడుపులోనో లేదంటే తలకాయకో దిగుతుంది, మీ వాడికి ఏంటా విచిత్రంగా అరిచేతిలో దిగింది? నేను చెప్తున్నాను, అదే డాక్టర్ గారు, మా వాడు క్రికెట్ ప్లేయర్ అండి, అవతల వాడు గన్నతో పేల్చగానే మా వాడు బుల్లెట్ క్యాచ్ పట్టాడు. మరి ఓ విధంగా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఇండియా నుంచి అమెరికా వెళ్ళాడు, చాలా డబ్బులు సంపాదించాడు. అతనికి ఒక పెద్ద ఐమాక్స్ థియేటర్ కట్టాలి, అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ కోసం అనేటువంటి ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరకుండానే ఆయన గారు పైకి వెళ్ళిపోయారు. ఆయన గారి కుమారుడు అప్పారావు ఇండియా నుంచి అమెరికా వెళ్ళి పెద్ద థియేటర్ కట్టారు. ఆ థియేటర్కి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాలి అనుకున్నాడు. అయితే మన ఇండియాలో వచ్చేసి ముందు ఇంటి పేరు ఉంటుంది, తర్వాత పేరు ఉంటుంది. నా పేరు శోభన్ బాబు, ఇంటి పేరు భోగరాజు. భోగరాజు శోభన్ బాబు అని ఇండియాలో రాస్తాం, అమెరికా వెళ్ళినట్లయితే శోభన్ బాబు భోగరాజు అని రాయాలి. మరి ఆ సుబ్బారావు గారి ఇంటి పేరు పంచ, ఇండియాలో అయితే పంచ సుబ్బారావు రాస్తాం, అక్కడికి వెళ్ళినట్లయితే సుబ్బారావు పంచ అని రాయాలి. అదేవిధంగా ఆ థియేటర్కు పేరు పెట్టారు. దాంట్లో విడుదలయ్యేటువంటి తెలుగు సినిమాల గురించి ఒక చెన్నై చక్కని కామెడీ సన్నివేశం. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచల్లో చీమల దండు. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచెలో ఘర్షణ. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచెలో నిప్పు రవ్వ. నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో తర్వాత ఏంటో మీరే చెప్పండి. ఓకే మేడం, 5 మినిట్స్ ఇచ్చారు, ఎనీ హౌ థ్యాంక్ యూ. మా ఎందరో మహాన్ భావులు సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఆదరిస్తారండి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మహానుభావులే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో బాగుంది, మీ థియేటర్ బాగుంది, మీ పంచులు బాగున్నాయి. వెల్, కానీ 2 సార్లు నాకు పంచ్ చేశారు ఆయన తెలియకుండానే. మేడం 5 నిమిషాలే ఇచ్చారు, 5 నిమిషాలే ఇచ్చారని. వెల్, సో శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ఎందరో మహానుభావులు. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ విన్నాం. సో ఫస్ట్ సాంగ్ మీద ఒకసారి స్పందన కనుక్కుందాం అనుకుంటున్నాను నేను. అక్కడికి నేనే వస్తున్నానండి మీ దగ్గరికి. లాంచ్ చేసిన జ్వాలా కోటి గారు, ఎలా ఉందండి పాట? చాలా చక్కగా ఉందండి, మంచి తెలుగు పదాలతో చక్కగా కూర్చారు. కిషోర్ దాస్ గారు మీరు చెప్పండి. కిషోర్ గారు సార్ మీ స్పందన చెప్పండి. పాట గుండెల్లోకి దిగింది. ఏంటంటే పాట ఏంటి మీరు అంటారు? కిషోర్ దాస్ గారు చెప్పండి. చాలా బాగా చెప్పారు. ఇంకా మరి అయ్యో చాలా అద్భుతంగా చెప్తున్నారు ఆయన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ దాస్ గారు. వెల్, ఎందరో మహానుభావులు. సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను శైల గారిని. శైల గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్యూర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఆవిడ. సో శైల గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ సిద్ధా చాలా బాగుంది ఫస్ట్ సాంగ్. సో దాస్ గారు ఏమన్నారో విన్నారు కదా, గుండెల్లోకి దిగింది అట. ఈ ప్రేమ పేరుతో మీరు ఆడపిల్లని ఒల్లో వేసుకోవడం అనేది బాల్య వివాహాల కన్నా ప్రమాదకరమైంది. 18 ఏళ్ళు వస్తే దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకునే హక్కు కూడా మాకు వస్తుంది కదా. జీవితాంతం కలిసి బతికి లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే హక్కు మాకు లేదా? ప్రేమంటే ఏ సంబంధం లేని ఇద్దరు మనుషుల మధ్య ఉండే పవిత్రమైన బంధమని మనమే చెప్పాలి, మనం ప్రూవ్ కూడా చేయాలి. ఎవరి కోసమైతే మరణించానో తను మాత్రం రాలేదు. కొత్త సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది బ్రో.